కొంతమంది నటీమణులు చేసింది ఒకటో రెండు సినిమాలు అయినా కూడా వారు ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయే హీరోయిన్లలో వెంకటేష్ గారు హీరోగా నటించిన సుందరకాండ హీరోయిన్ అని కూడా చెప్పవచ్చు. సుందరకాండ సినిమాలో వెంకటేష్ గారు లెక్చరర్ గా నటించారు. ఈ చిత్రంలో లెక్చరర్ ను ప్రేమించే అలరి అమ్మాయిగా అపర్ణ గారు నటించడం జరిగింది. కేవలం ఈ ఒక్క సినిమాతోనే తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఇక ఆ తర్వాత ఆమె ఎక్కడుంది, ఏం చేస్తుంది అని ఇప్పటికీ కూడా చాలా మంది అభిమానులు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు, తన భర్త పిల్లలు ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ అపర్ణ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి. 1978లో బెంగళూరులో ఒక తెలుగు కుటుంబంలో డాక్టర్ ఇందిరా వైద్యనాథన్ దంపతులకు జన్మించారు అపర్ణ గారు. అపర్ణ గారు బెంగళూరు జయనగర్ లో విజయ హై స్కూల్లో చదువుకున్నారు. ఎల్కేజీ నుంచి అపర్ణ గారికి ఆమె తల్లిదండ్రులు భరతనాట్యం నేర్పించారు. భరతనాట్యం నేర్చుకుని ఎన్నో సార్లు తను చదువుకున్న స్కూల్లో నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అపర్ణ గారు 8వ తరగతి చదువుతున్న సమయంలోనే అంటే 1992 సంక్రాంతికి తమిళంలో భాగ్యరాజా గారి దర్శకత్వంలో తనే హీరోగా భానుప్రియ గారు హీరోయిన్ గా నటించిన సుందర కాండం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాను నిర్మాత కేవీవి సత్యనారాయణ గారు చూసి దాని రీమేక్ హక్కులను కొనుక్కుని వెంకటేష్ గారికి ఆ కథ వినిపించారు. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దర్శకుడుగా రాఘవేంద్రరావు గారు ఫైనల్ అయ్యారు. హీరోయిన్ గా మీనా గారు ఎంపికయ్యారు. అయితే రోజా పాత్రకి ఎవరిని పెడతాము అని అనుకుంటున్నప్పుడు నిర్మాత కేవీవి సత్యనారాయణ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పాత్రకి అపర్ణను పెడితే బాగుంటుందని. సత్యనారాయణ గారు అపర్ణ అమ్మానాన్నలు స్వయాన బంధువులు. అంతేకాదు అపర్ణ గారికి స్వయాన మేనమామ సత్యనారాయణ గారు. అందుచేత కేవీవి సత్యనారాయణ గారు చనువు తీసుకుని అపర్ణ అమ్మానాన్నల దగ్గర రోజా పాత్ర గురించి చెప్పి ఆ పాత్ర కనుక అపర్ణ చేస్తే బాగుంటుందని వివరించారు. ఆ పాత్ర తమ కూతురు చేయడానికి ఒప్పుకున్నారు. సినిమాలు చూడటమే కానీ సినిమాలు నటించడం అంటే కొత్తగా అనిపించింది. అమ్మానాన్నలు చెప్తున్నారు అంటే మంచి క్యారెక్టర్ అయింటుందని అనుకున్నారు అపర్ణ గారు. తను అప్పటికే చదువుతున్నది స్కూల్లోనే కావడం చేత ఈజీగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అయితే ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తుందని రాఘవేంద్రరావు గారు అపర్ణకి కళ్లద్దాలు పెట్టించారు. దాంతో లుక్ మారిపోయింది. ఈ సినిమా షూటింగ్ కేవలం 5 నెలల్లోనే పూర్తి చేసి అదే సంవత్సరం అక్టోబర్ లో విడుదల చేశారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సుందరకాండ అంత పెద్ద హిట్ అవుతుందని కానీ తన పాత్రకు అంత పేరు వస్తుందని కానీ అస్సలు ఊహించలేదు. సుందరకాండ షూటింగ్ అయిపోయాక 3 నెలలు హాయిగా 9వ తరగతిలో చేరి చదువుకున్నారు అపర్ణ గారు. ఎప్పుడైతే సుందరకాండ విడుదలైందో అప్పటి నుంచి అపర్ణ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, బ్రిటన్ లాంటి 10-12 దేశాల నుంచి ఎన్ఆర్ఐలు ఫోన్ చేసి తమ వద్దకు రావాలి అంటే తమ వద్దకు రావాలి అని వచ్చి భరతనాట్యం ప్రదర్శన ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. మరొక పక్క సినిమా పరిశ్రమలో ఎందరో దర్శక నిర్మాతలు ఫోన్లు చేసి డేట్స్ అడిగేవారు. కానీ అపర్ణ అమానాన్నలకు సినిమాలు కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. దాంతో వచ్చిన అవకాశాలన్నీ వదులుకున్నారు. అయితే అదే సమయంలో దాసరి నారాయణరావు గారు అత్త పెత్తనం, చెల్లెల కాపురం అనే సినిమాలు అపర్ణ లాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. అక్క పెత్తనం, చెల్లెల కాపురం సినిమాలు నటింపజేశారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో వారు సినిమా అవకాశాలను వదులుకోవడానికి ఒక కారణం దొరికింది. కానీ అదే సమయంలో సీరియల్ అవకాశాలు వచ్చాయి. సీరియల్స్ అయితే ఎలాంటి హడావిడి లేకుండా చదువుకు కూడా ఇబ్బంది ఉండదని సీరియల్స్ ఒప్పుకున్నారు. ఆ సీరియల్ పేరు శాంతినికేతన్, అలాగే 2వ సీరియల్ చంద్రజ్వాల. ఈ 2 సీరియల్స్ లో నటించారు అపర్ణ గారు. శాంతినికేతన్ సీరియల్లో నటిస్తున్న సమయంలోనే ఆ సీరియల్ డైరెక్టర్ అక్క కొడుకు శ్రీకాంత్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అతను అమెరికాలో జాబ్ చేస్తున్నారు. అతనికి ఎలాగో సంబంధం చూస్తున్నారని ఆ డైరెక్టర్ కు అపర్ణ బాగా నచ్చడంతో ఒకసారి చూడమని తన అక్క కొడుకు శ్రీకాంత్ కు చెప్పారు. అతను అపర్ణ గారిని చూడటం, అపర్ణ గారు నచ్చడం చకచకా జరిగిపోయాయి. ఇరు కుటుంబాల వారికి కూడా అపర్ణ బాగా నచ్చడంతో 2002లో వివాహం చేసుకుని అపర్ణ గారు అమెరికా
వెళ్లిపోయారు. అమెరికా వెళ్ళాక వారికి ఒక బాబు పుట్టారు. అపర్ణ గారు బాబు పుట్టాక ఖాళీగా ఉండటం ఇష్టం లేక చైల్డ్ సైకాలజీలో స్పెషల్ ఎడ్యుకేషన్ లో డబుల్ డిగ్రీ చేశారు. అమెరికాలో ఒక స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమెను చూస్తే మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఏది ఏమైనా అపర్ణ గారు తన జీవితంలో కోరుకున్న ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనము మనసారా కోరుకుందాం. మరి అపర్ణ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి వీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.